హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమ శివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలని పొందుతారు అదేవిధంగా కార్తీక సోమవారాలు చిలుకు ద్వాదశి నాడు కార్తీక పౌర్ణమి నాడు కోటి వత్తులు లక్ష వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది అభిషేకాలు పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం ఈ మధ్యాహ్నం నుంచి వస్తున్నాయి మామూలు అయితే సూర్యోదయ తిథిని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ పండగను విశ్లేషించాలంటే రాత్రిపూట పౌర్ణమి ఉంది కాబట్టి కార్తీక దీపదానం నోములు వ్రతాలు చేసుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం పూట కార్తీక పౌర్ణమి ఉన్న కారణం చేత నోములు వ్రతాలు చేసుకోవచ్చు అదే రోజున శుక్రవారం కాబట్టి ఇక్కడ ఒక విశేషం కూడా కలిసి వస్తుంది ఈ ఇందాక చెప్పినటువంటి సర్పసూత్ర రహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కానీ ఈ శుక్రవారం నాడు ఉన్నటువంటి పౌర్ణమి తిథిలోపల కానీ చేస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీరు సాధి సాధించగలుగుతారు ముఖ్యంగా సంతాన పురోగతికి ఇది గట్టి పునాది అవుతుంది అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు మర్చిపోండి అవి తీరిపోతాయి అదే కోణంలో వివాహాల శుభకార్యాలు సంతాన ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు అదేవిధంగా వయసు భీదపడుతున్నా కానీ పెళ్లి కాకపోవటం ఇంట్లో ఎవరో గలకి అనారోగ్యాలు ఈ రకమైనటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అనువంశికగా వస్తున్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తీరిపోతాయి మనోధైర్యంతో భారత ఉత్సాహంతో ప్రేమతోటి ఆ ప్రవేశం మీద మనసు పెట్టి మీరు ఈ కార్యక్రమం చేయండి మీరందరూ బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటాను మీరు నేను బాగుంటే అందరూ బాగున్నట్టే లెక్క కాబట్టి నేను చెప్పినటువంటి ఈ సూచనని వీలైనంత వరకు పాటించడానికి చేయడానికి ప్రయత్నించండి కొండంత దేవుణ్ణి కొండంత భక్తితో మనం పూజించలేము ఎవరి శక్తి అనుసారం ఎవరి పక్షానుసారం చేసుకుంటే చాలా మంచిది ఈ పద్దెనిమిది పంతొమ్మిది అని చెప్పిన కార్తీక పూర్ణమి గురించి కొంచెం తర్జన పడుతున్నారు కాబట్టి దీని గురించి కొంత వివరణ ఇవ్వటం అనేది జరిగింది అది పాటించి మంచి ఫలితాలు మీరు పొందాలని చెప్పని ఆ పార్వతీ ప్రవేశాలు ప్రార్థిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడాను కార్తీక పౌర్ణమి Sobakaanshel